చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలుపుతూ రైతు సంకీభావ కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేటలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు। ఢిల్లీ ప్రాంతంలో నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతులు చేపడుతున్నటువంటి ఆందోళనకు సంఘీభావం తెలియజేస్తూ రైతు సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన తెలుపుతున్నారు। వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం। ఢిల్లీలో ముఖ్యంగా భారతదేశ రాజధానిని దిగ్బంధం చేసేటువంటి కార్యక్రమాన్ని రైతులు తీసుకున్నారు। ఎందుకంటే గత కొన్ని రోజులుగా 10 రోజుల నుంచి వాళ్ళు చలిలో ఎండనక చలినక అక్కడనే ఉండి తిండి తిప్పలు కూడా మాని రైతులంతా రోడ్లను దిగ్బంధం చేశారు। ముఖ్యంగా ఢిల్లీ రాజధాని దిగ్బంధం చేశారు। అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదు। ఇంత మొద్దు నిద్ర పోతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రైతుల పాలిట ఒక శనిలా దాపురించింది। ఎందుకంటే రైతులు చేస్తున్నటువంటి ఈ రోజు భారతదేశంలో 60% మంది రైతాంగం ఉన్నారు। ఆ రైతాంగాన్ని ఆదుకునేటువంటి సోయి కూడా లేదు ఈ ప్రభుత్వాలకు। కేవలం కార్పొరేట్ రంగానికి దోచిపెట్టడమే। రైతుల ఆకలి పోరాటం, రైతుల న్యాయమైన పోరాటానికి ఇయల సిద్దిపేట నడిగడ్డ నుండి ఇక్కడ అందరం రైతుతో సమన్వయ కమిటీ అందరం సభ్యులమందరం కూడా వారికి మద్దతు తెలియజేస్తూ ఇయల నిజంగా ఏ మాత్రం ఆలోచన ఉన్న రైతు ఏడ్చిన ప్రభుత్వం ఈ బాగుపడదు అనేటువంటిది ఒక నానుడి ఉన్నది। కాబట్టి ఎద్దేచిన ఏంశము రైతు ఏడ్చిన ప్రభుత్వం రాజ్యము బాగుండదు అనేటువంటిది ఒక నానుడి। కాబట్టి ఇయల ముసలోళ్ళు చిన్న పిల్లల నుంచి మొదలుకొని ముసలి వాళ్ళు కూడా దాదాపు 96,000 ఆటోలల్లో దాదాపు 20 లక్షల మంది ఇలా ఢిల్లీని నిర్బంధం చేస్తున్నారంటే మీరు చట్టాలను రద్దు చేయాలి। థాంక్యూ।